గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు దిల్ టీఎంటీ ప్రెజెంట్స్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో పవర్డ్ బై స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఎల్ఐసి. ఓవరాల్ గా నిన్నటి మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్లయితే నెగిటివ్ స్టార్ట్ తర్వాత లాసెస్ ని మార్కెట్స్ ఎక్స్టెండ్ చేయడం చూసాము త్రూ అవుట్ ద డే అని చెప్పొచ్చు. లోయర్ లెవెల్స్ లో కొంత బయింగ్ అనేది కనిపించింది. సో ఏదైతే లోస్ ఫామ్ చేశాయో అక్కడ నుంచి ఒక చిన్న రికవరీ అనేది మార్కెట్స్ లో కనిపించింది చెప్పాలి. బట్ ఓవరాల్ ద డే కనుక చూసుకున్నట్లయితే హెవీ ప్రాఫిట్ బుకింగ్ అనేది నిన్న డే అంతా కూడా కంటిన్యూ అవ్వడం చూసాము. చివరిలో ఒక చిన్న రికవరీ అనేది కనిపించినప్పటికీ కూడా సెక్టర్స్ వైజ్ లో కనుక చూస్తే నిఫ్టీ ఆటో టాప్ లూజర్ గా ట్రేడ్ అయింది. ఇండెక్స్ ఒక 1.3% వరకు డౌన్ అవ్వడం చూసాము. ఆటో స్పేస్ లో కనుక చూస్తే ఐష్య మోటార్స్, అశోక్ లీలాండ్, ఎంఎండ్ఎం ఈ స్టాక్స్ అన్ని కూడా కొంత 3% వరకు డౌన్ సైడ్ లో ట్రేడ్ అవ్వడం చూసాము. ఇక నిఫ్టీ బ్యాంక్స్, నిఫ్టీ ఐటీ, రియాలిటీ, ఇన్ఫ్రా, ఎఫ్ఎంసీజీ అండ్ నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ లు కూడా ఒక 1% వరకు డౌన్ అయ్యాయి. ఇవన్నీ కూడా నెక్స్ట్ అదర్ సెక్టర్స్ లూజర్స్లో ట్రేడ్ అయిన వాటిలో ఉన్నాయని చెప్పొచ్చు. ఇక నిఫ్టీ ఎనర్జీ, మెటల్, ఫార్మా ఈ స్పేసెస్లో కొంత బయింగ్ అనేది కనిపించింది. ముఖ్యంగా నిఫ్టీ ఫార్మాలో ఒక 2.5% వరకు ఇండెక్స్ అప్ ట్రెండ్లోకి రావడం మనం చూసాము. బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు కనుక చూసుకున్నట్లయితే ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. ఆదిత్య బిర్లా ఫ్యాషన్, లుపిన్, గ్లెన్మార్క్ ఫార్మా ఇందులో లాంగ్ బిల్డప్ చూసాము. ఈ స్టాక్స్లో వడాఫోన్ ఐడియా, ఐషియా మోటార్స్, ఫెడరల్ బ్యాంక్లో షార్ట్ బిల్డప్ అనేది కనిపించింది. గోడ్రెజ్ ఇండస్ట్రీస్, జేబీఎం ఆటో, లెమెంట్రీ, లుపిన్ ఈ స్టాక్స్ కూడా 52 వీక్స్ హైస్లో ట్రేడ్ అయ్యాయి. నిఫ్టీ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఫ్లాట్ ఓపెనింగ్ తర్వాత మేజర్ పార్ట్ ఆఫ్ ద సెషన్ అండర్ ప్రెషర్లో నిఫ్టీ ట్రేడ్ అవ్వడం మనం చూసాము. 21,750 లెవెల్స్ని ఇనిషియల్లీ బ్రేక్ చేసింది. 21,556 వద్ద డేస్ లోని టెస్ట్ చేయడం చూసాము. అక్కడ నుంచి కనుక చూసుకున్నట్లయితే మోర్ దెన్ 100 పాయింట్స్ రికవరీ అనేది నిఫ్టీలో కనిపించింది. ఫైనలీ 21,666 వద్ద డేని క్లోజ్ చేసింది 76 పాయింట్స్ డౌన్తో. బ్యాంక్ నిఫ్టీ కనుక చూసుకున్నట్లయితే థర్డ్ కాన్సిక్యూటివ్ సెషన్ సెల్లింగ్ ప్రెషర్ సస్టైన్ అయింది బై ఫార్మింగ్ లాంగ్ బెరిష్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు విత్ లోయర్ హైస్ అండ్ లోయర్ లో ఫార్మేషన్. థర్డ్ సెషన్ ఇన్ ఎ రో ఇది ఈ ట్రెండ్ని కంటిన్యూ చేయడం మనం చూసాము. బ్యాంక్ నిఫ్టీ 48,000 మార్క్ బిలో క్లోజ్ అయింది ఒక 1% డౌన్తో. 47,762 వద్ద 473 పాయింట్స్ నెగిటివ్గా ఇది క్లోజ్ అవడం చూసాము. సెన్సెక్స్ పరంగా కనుక చూసుకున్నట్లయితే 72,332 వద్ద ఓపెన్ అయింది. 71,613 వద్ద లోస్ని టెస్ట్ చేసి అక్కడ నుంచి కొంత రికవరీ అనేది చూసాము. అట్ లాస్ట్ 379 పాయింట్స్ నెగిటివ్గా 71,892 వద్ద నిన్న సెన్సెక్స్ డేని క్లోజ్ చేయడం మనం చూసాము. నిఫ్టీ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక చూసుకున్నట్లయితే కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, సన్ఫార్మా, దివి ల్యాబ్స్ అండ్ సిప్లా ఈ స్టాక్స్ అన్ని కూడా ఒక 2.5% నుంచి 3% మధ్య అప్ ట్రెండ్ క్లోజ్ అయ్యాయి. అండ్ లూజర్స్లో కనుక చూసుకున్నట్లయితే ఐషియా మోటార్స్, ఎంఎండ్ఎం, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎల్ఎన్టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ స్టాక్స్ అన్ని కూడా ఒక 2.5% నుంచి 3.5% మధ్య నెగిటివ్గా క్లోజ్ అవడం చూసాము. ఇక యుఎస్ మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే లార్జ్లీ లోయర్ సైడ్గా యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అవడం చూసాము. నాస్డాక్ ఒక 1.6% వరకు డౌన్ సైడ్లో క్లోజ్ అయింది. ఎస్ఎన్పీ ఒక 0.5% వరకు ఇండెక్స్ డౌన్లోకి రావడం చూసాము. ఏషియన్ క్యూస్ కూడా ప్రజెంట్ లోయర్ సైడ్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అలాగే జిఎఫ్ఎక్స్ నిఫ్టీ కనుక చూసుకున్నట్టయితే జిఫ్ నిఫ్టీ ఒక 19 పాయింట్స్ వరకు కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇక మన మార్కెట్స్ ఆ విషయానికి వచ్చినట్టయితే లోయర్ సైడ్లో ఓపెనింగ్కి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ దశగా నిఫ్టీ ఇంప్లాయిడ్ ఇండికేట్ చేస్తుందని చెప్పొచ్చు. అరౌండ్ ఒక 76 పాయింట్స్ నెగిటివ్గా ఇది ట్రేడ్ అవుతూ వస్తుంది ప్రజెంట్. సో వీ హ్యావ్ టు సీ మార్కెట్స్ ఓపెనింగ్ కొంత లోయర్ సైడ్నే ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఆ తర్వాత అది ఎంతవరకు సస్టైన్ అవుతుంది, తర్వాత ఏమైనా అప్ ట్రెండ్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా ఏంటి అనేది మనం వేచి చూడాల్సిన అంశంగా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు జూమ్ ద్వారా కుటుంబరావు గారు, అట్ ద సేమ్ టైం రాజేంద్ర గారు ఉన్నారు. మార్నింగ్ కుటుంబరావు గారు. మార్నింగ్. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ పైన మీ విశ్లేషణ ఏంటండి? రెండు నెలల కాన్సిక్యూటివ్ గెయిన్స్ తర్వాత మార్కెట్ లో ఖచ్చితంగా కొంచెం హెసిటెన్సీ కనిపిస్తుంది. ప్రాఫిట్ బుకింగ్ కూడా ఎట్ హైయర్ లెవెల్స్ కనిపిస్తుంది. అండ్ ఇండివిజువల్ స్టాక్స్ కూడా షార్ప్ గా అనమాట, ఏదన్నా డేటా వస్తే దాన్ని బట్టి అనమాట రియాక్ట్ అవటం కూడా మనం చూస్తున్నాం. నిన్న కూడా మార్కెట్స్ కన్సాలిడేషన్ మోడ్ లోకి వెళ్ళి మనం అనుకున్నట్టు అనమాట 21,750 కింద ట్రేడ్ అయితే కాస్త వీక్నెస్ ఉండొచ్చు అని ఏదైతే మార్నింగ్ చెప్పాము అదే విధంగా బిహేవ్ చేసింది. అండ్ ఇవాళ కూడా 21,700 కీలకం అవుతుంది అనమాట, మాక్సిమం పెయిన్ పాయింట్ అని చెప్పేసి అని అంటాను. 21,700 కింద కనుక కంటిన్యూస్ గా ట్రేడ్ అవుతా ఉంటే ఫర్దర్ వీక్నెస్ కూడా మార్కెట్ లో వచ్చే పాసిబిలిటీ ఉంది. అయితే క్లియర్లీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే కాల్స్ ఎక్కడ అక్యూములేట్ అయ్యి ఉన్నాయి అనేది. 21,800 దగ్గర, 22,000 దగ్గర కాల్స్ బాగా అక్యూములేట్ అయ్యి ఉన్నాయి. కాబట్టి అన్లెస్ 21,800 పైన కపుల్ ఆఫ్ డేస్ నిలబడితేనే తిరిగి 22 అటెంప్ట్ చేస్తుంది అండ్ మార్కెట్స్ నిలకడగా ఉండొచ్చు అని చెప్పేసి అనుకోవాలి.
మన లోవర్ సైడ్ మాత్రం క్లియర్లీ 21,500 దగ్గర పుట్స్ బాగా అక్యుములేట్ అవుతున్నాయి. కాబట్టి మేబీ అది ఒకసారి రీటెస్ట్ చేస్తుందా 21,500 నిఫ్టీ అనేది కూడా మనం చూడాలి. అండ్ ఓవరాల్ గా కనుక క్లియర్లీ ఈ వారం కూడా ఏ ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, ఇవాళ నుంచి ఇవాళ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, రేపు రెగ్యులర్ వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది, ఇవన్నీ కూడా చూస్తే కనుక ఇవాళ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా వస్తుంది, పిఎంఐ డేటా, కాబట్టి ఇట్ విల్ హ్యావ్ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. నిన్న మార్కెట్స్ యుఎస్ మార్కెట్స్ తిరిగి ఓపెన్ అవటం లాంగ్ వీకెండ్ తర్వాత అనమాట మనం చూసాం, అక్కడ కూడా డల్గా ఉండి ఇన్ఫ్యాక్ట్ టెక్ స్టాక్స్ లో కాస్త కరెక్షన్ రావటం కూడా చూసాం. టెక్ స్టాక్స్ విషయానికి వస్తే మన దగ్గర క్లియర్లీ 11th అండ్ 12th క్రిటికల్ డేస్ ఓపి, ఎందుకంటే 11th నాడు ఇన్ఫోసిస్ టీసీఎస్ రిజల్ట్స్ వస్తాయి అండ్ 12th నాడు హెచ్సిఎల్ టెక్ విప్రో వస్తాయి. కాబట్టి మేజర్స్ కమెంటరీ ఏముంటుంది, మేనేజ్మెంట్ డైరెక్షన్ ఏమిస్తారు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది క్యాలెండర్ ఇయర్ కి చూస్తే కనుక నేను అనుకుంటాను దాన్ని బట్టి టెక్ సెక్టర్ లో కూడా టూ అండ్ ఫ్రో మూమెంట్స్ ఉంటాయి అని చెప్పేసి అని అనుకుంటాను. అయితే ఇవాళ వన్ ఇంపార్టెంట్ న్యూస్ టు ట్రాక్ ఆల్సో, సుప్రీంకోర్టులో ఏదైతే హిండెన్బర్గ్ అదాని ఇష్యూ పైన కేసు ఉందో దానిపైన అవుట్కమ్ ఎట్లా ఉంటుంది, సుప్రీంకోర్టు ఏం కమెంట్స్ చేస్తుంది, సేబీని ఏమన్నా నిలదీస్తుందా లేకపోతే ఇంతవరకు చేసిన ఇన్వెస్టిగేషన్ కరెక్టేనా ఏంటనేది కమెంటరీ కూడా అదాని స్టాక్స్ పైన ఇంప్లికేషన్ ఉండొచ్చు క్లియర్లీ. అయితే ఈ ఇష్యూస్ పక్కన పెడితే ఎఫ్ఐఐస్ నిన్న బై చేసినా కూడా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ అగ్రెసివ్ సెల్లింగ్ చేశారు, దట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ పాయింట్. రెగ్యులర్ గా ఎఫ్ఐఐస్ అమ్మితే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కొంటాం చూసాం, ఇప్పుడు ఎఫ్ఐఐస్ కొంట ఉంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ అమ్ముతున్నాయి కూడా అనమాట. కాబట్టి మేబీ ఎంతవరకు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ప్రాఫిట్ బుకింగ్కి వెళ్తాయి అనేది కూడా చూడాలి. అయితే స్పెక్యులేషన్లో కొంచెం విప్సా మూమెంట్ వస్తే స్టక్ అయిపోతున్నారు అంటానికి నిదర్శనం కూడా ఆల్రెడీ ఇవాళ మనం ఓన్లీ థర్డ్ వరకు వచ్చామంతే, బట్ క్లియర్లీ 6 స్టాక్స్ అనమాట ఆల్రెడీ ఎఫ్ఎండ్ఓలో బ్యాన్ లిస్టులోకి వచ్చేసినాయి. డెల్టా, ఐఈఎక్స్, బలరాంపూర్ చిని, సేలు, జి, హిందుస్థాన్ కాపర్ లాంటి స్టాక్స్ అన్ని కూడా బ్యాన్ లిస్టులో ఉన్నాయి. అండ్ ఇంకా కపుల్ ఆఫ్ స్టాక్స్ కూడా దాదాపు 90% పైన అనమాట క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి అనమాట, వాల్యూమ్స్ బిల్డప్ అయ్యి అవి కూడా బ్యాన్కి వచ్చే పాసిబిలిటీ కనిపిస్తుంది. అయితే స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎక్కడ బిల్డ్ అయినాయి అనేది చూస్తే కనుక డెల్టా కార్పొరేషన్, టాటా కన్జ్యూమర్, దివి ల్యాబ్స్, డాక్టర్ రెడ్డి, జీలో స్పెక్యులేటివ్ లాంగ్స్ బాగా డెవలప్ అయినాయి. డెలివరీ ఏమన్నా అవుతున్నాయి అంటే కనుక నిఫ్టీ స్టాక్స్ లో భారతి ఎయిర్టెల్, గోడ్రేజ్ కన్జ్యూమర్, మారుతి, ఇన్ఫోసిస్, టీసీఎస్ లో డెలివరీ వాల్యూమ్స్ కూడా అయినాయి అది అబ్జర్వ్ చేయాలి. ఫ్రెష్ షార్ట్స్ ఎక్కడన్నా అవుతున్నాయి అంటే కనుక బాటా, ఈషర్ మోటార్, ఐఎక్స్, ఏయూ బ్యాంక్, కోటక్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో ఫ్రెష్ షార్ట్స్ కూడా డెవలప్ అయినాయి. కాబట్టి ఎక్కడైతే పొజిషన్స్ అనమాట స్పెక్యులేటివ్ లాంగ్స్ కానీ స్పెక్యులేటివ్ షార్ట్స్ కానీ బిల్డ్ అవుతున్నాయో అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పేసి అంటాను. ఫస్ట్ టైం పుట్ కాల్ రేషియో చాలా రోజుల తర్వాత అనమాట బిలో 1 మార్క్ వచ్చింది, 0.92, అంటే కాల్స్ బయింగ్ ఎక్కువ ఉందన్నమాట. యూజువల్లీ ఏంటంటే 1 అబౌవ్ ఉంటే పుట్స్ బయింగ్ ఎక్కువ ఉంటే వస్తాయి, అండ్ 1కి కింద డిప్ అయిందంటే కనుక డెఫినెట్లీ కొంచెం అట్ లోవర్ సైడ్ అనమాట బుల్లిష్ సెంటిమెంట్ జనరేట్ అయ్యే పాసిబిలిటీ ఉందనేది కూడా మనం చూడాలి. ఆల్ ఇన్ ఆల్ క్లియర్లీ అనమాట నిన్న ఏదైతే స్పెసిఫిక్గా కొత్త స్టాక్స్ తెర మీదకి వచ్చినాయో వాల్యూమ్స్ వాటిని కూడా అబ్జర్వ్ చేస్తే ఏ సెక్టార్స్కి ఫ్యాన్సీ ఉందనేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. నిన్న మళ్ళా సెలెక్టివ్గా ఫార్మా స్టాక్స్ ఎలంబిక్ అవనియండి టు ఫ్లారస్ అవనియండి వీటన్నిటిలో కూడా మంచి వాల్యూమ్స్ అయినాయి. గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్, సువెన్ లైఫ్ సైన్సెస్, ఇన్ఫాక్ట్ ఎస్ఎంఎస్ లో కూడా లార్జ్ మూవ్ అయింది. రెగ్యులర్గా చెప్తూనే ఉన్నాం మనం హోల్డ్ చేయమని, నిన్న 1:30 వరకు వెళ్ళటం కూడా చూసాం అనమాట ఎస్ఎంఎస్. అదేవిధంగా నీష్ స్టాక్స్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ లాంటిది కూడా నిన్న లార్జ్ మూవ్ 7.5% చేసింది అనమాట. అండ్ అగ్రి స్టాక్స్ అనమాట అగ్రికల్చర్ స్టాక్స్ లో ఒక 1 వీక్ నుంచి ఏదైతే హైటెండ్ యాక్టివిటీ కనిపిస్తుందో నిన్న ర్యాలీస్ లో కూడా ఇంపాక్ట్ కనిపించింది, ర్యాలీస్ కూడా 7-8% చంపవటం చూసాం. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ లో మాత్రం కొత్త స్టాక్స్ తెర మీదకి ఏదో ఏదైతే వచ్చినాయో వాటికి విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ ఉందా లేదా ఈ థర్డ్ క్వార్టర్ లో, ఎందుకంటే ఇప్పుడు రిజల్ట్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి చూసే పొజిషన్స్ తీసుకోవాలి. బట్ అదర్వైజ్ వీకర్ స్టాక్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి కూడా ఒక ఆపర్చునిటీ కింద తీసుకోవాలి ఎనీ స్మాల్ ర్యాలీ అని చెప్పేసి అని అంటాను. మార్కెట్స్ ఎంత క్విక్ గా రియాక్ట్ అవుతాయి అంటే నిదర్శనం నిన్న అశోక్ లేలాండ్ 52-week హై టచ్ అయింది, టచ్ అవ్వగానే ఇమీడియట్ గా మంత్లీ సేల్స్ నెంబర్స్ రాగానే కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించగానే ఇమీడియట్ గా 3% పడిపోవటం చూసాం హైస్ నుంచి కూడా. కాబట్టి మార్కెట్స్ అంత క్విక్ గా రియాక్ట్ అవుతాయి. సరే ఓవరాల్ అశోక్ లేలాండ్ లో బస్ ఎగ్జిక్యూషన్ చాలా ఎక్కువ ఉంది, 64% ఉంది, కాబట్టి డెఫినెట్లీ స్టాక్ రికవర్ అయ్యి
మళ్ళా హైస్కి వెళ్ళిపోతుంది, అది పెద్ద ప్రాబ్లమే లేదు. బట్ ఇంట్రాడే రియాక్షన్స్ ఎంత షార్ప్ గా ఉంటాయి అంటానికి న్యూస్ డ్రివెన్ యాక్టివిటీ నిన్న అది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పేసి కూడా చూడాలి. రాజేంద్ర గారి టెక్నికల్ వ్యూ తెలుసుకునే ముందు, మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ దీప్ విద్య గారు. ఓవరాల్ గా టెక్నికల్లీ గనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఆ ట్రెండ్ ఏ విధంగా ఉందంటారు? ఐ థింక్ కొద్దిగా బేరిష్ గా ఉందని చెప్పొచ్చు అండి సెటప్ ఈ టైంలో. సో ఎందుకంటే లాస్ట్ ఫ్రైడే నుంచి మనం చాట్ ప్యాటర్న్ చూస్తే కనుక ఒక నెగటివ్ బార్ ఆర్ న్యూట్రల్ బార్స్ రావడం చేసాం. నిన్న నిన్న కూడా ఒక హ్యామర్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ జరిగింది. సో ఈ నేపథ్యంలో కొద్దిగా వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తుంది నిఫ్టీ, ఎందుకంటే నిన్న కూడా ఆల్మోస్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ సస్టైన్ అవ్వలేకపోయింది. సో మొన్నటి లో అంటే ఫ్రైడేస్ లో ఏదైతే ఉందో 21,630 కూడా కట్ అయ్యి 21,555 దాకా కూడా రావడం చూసాం. సో నా ఉద్దేశంలో ఇక్కడ నుంచి కొద్దిగా వీక్నెస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అఫ్ కోర్స్ మనకు ఒక గుడ్ థింగ్ ఏంటంటే కనుక 20-డే మూవింగ్ యావరేజ్ పైన ఉన్నంత కాలం దెర్ ఈస్ నో థ్రెట్, విచ్ ఇస్ 21,332. సో 21,332 వస్తుంది అంటే కనుక మేబీ ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ 21,830 నుంచి ఒక 200-250 పాయింట్స్ పడింది కాబట్టి విఆర్ జస్ట్ 300 పాయింట్స్ అవే ఫ్రమ్ ద 20-డే మూవింగ్ యావరేజ్. సో ఈ స్టేజ్లో సెల్ ర్యాలీస్ అని చెప్తాను, నిన్న ఉదయం కూడా మనం అదే చెప్పడం జరిగింది. సో వన్స్ మార్కెట్ మనకి 21,300 రీచ్ అవుతేనే అక్కడే మళ్ళీ నెక్స్ట్ బయింగ్ ఆపర్చునిటీ ఉంది, కాబట్టి ఐ థింక్ సెల్ ర్యాలీస్గా చెప్పుకోవచ్చు. బట్ సిక్స్ స్టాప్ లాస్ అనేది కూడా పెట్టుకోవాలి, 21,850 అబౌవ్ క్లోజింగ్ బేసిస్లో స్టాప్ లాస్ పెట్టాలి. సో నిన్న నిఫ్టీ కాంపోనెంట్స్ మనం చూస్తే కనుక ఇట్స్ క్లియర్లీ మేనేజ్డ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఫార్మా స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఐ థింక్ దే వర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ నిన్న. సో దివీస్ కానీ సిప్లా డాక్టర్ రెడ్డి ఏవైతే నిఫ్టీ కాంపోనెంట్స్ ఉన్నాయో, అఫ్కోర్స్ అదర్ స్టాక్స్ కూడా చాలా బాగా చేశాయి నిన్న, ఈవెన్ మిడ్ క్యాప్ ఫార్మా కూడా. బట్ నిఫ్టీ మేనేజ్మెంట్ చేయడానికి ఇది ఒక క్లియర్లీ మనకు ఒక గైడెన్స్ లాగా రావడం జరిగింది నిన్న. ఐ థింక్ డిఫెన్సివ్ లోకి మనీ టోటల్ గా మూవ్ అయిన ఇండికేషన్ ఇస్తుంది, ఎందుకంటే అట్ ద సేమ్ టైం మనకి ఆటో స్పేస్ లో కానీ లేదంటే ఐటీలో కానీ వీటన్నింటిలో కూడా సెల్లింగ్ రావటం చూసాం. సో ఐ థింక్ నిఫ్టీ కొద్దిగా ఒక రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, విచ్ ఇస్ 21,000 ఏదైతే 230 కింద సపోర్ట్ పాయింట్ ఉందో, విచ్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్, అండ్ పైన కూడా మేబీ 22,000 సైకలాజికల్ లెవెల్ ఉంటుంది, ఎందుకంటే 21,830 ఆల్రెడీ వచ్చాం కాబట్టి 22,000 ఈజ్ నాట్ ఫార్ అవే. బట్ బ్యాంక్ నిఫ్టీ దీనికి భిన్నంగా సూచిస్తుంది, ఎందుకంటే లాస్ట్ ఫ్రైడే రోజే మనం చెప్పడం జరిగింది ఎక్స్టెండింగ్ టాప్ ఒకటి ఫామ్ అయ్యి ఒక బేరిష్ బార్ అనేది రావటం చూసాం. నిన్న దాని కన్ఫర్మేషన్ కూడా రావటం చూసాం. ఐ థింక్ ఓపెన్ అండ్ హై ఆర్ సేమ్ అండ్ లో అండ్ క్లోజ్ ఆర్ సేమ్ ఎక్సెప్ట్ ఫర్ ద 20-30 పాయింట్స్ పక్కన పెడితే కనుక. అఫ్ కోర్స్ క్లోజింగ్ మనకి యావరేజ్ చూస్తుంది ఎక్స్చేంజ్ కాబట్టి కొద్దిగా ఎక్కువ క్లోజ్ అవటం మనం చూస్తున్నాం. అదర్వైజ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా సెల్ ర్యాలీస్గా చెప్పుకోవచ్చు, అండ్ స్వింగ్ లో ఏదైతే ఉందో 46,919 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అఫ్ కోర్స్ 47,345 దగ్గర ఒక సపోర్ట్ పాయింట్ అయితే కనిపిస్తుంది, విచ్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్ కాబట్టి మేబీ అదొక షార్ట్ టర్మ్ సపోర్ట్ ఆర్ మేబీ ఒక నియర్ టర్మ్ సపోర్ట్ గా మనం పరిగణించవచ్చు. అండ్ రెసిస్టెన్స్ పాయింట్ మనం చూస్తే కనుక మొన్నటి హై వీఆర్ టు టేక్ ఆల్ టైమ్ హై అయితే ఉందో 48,636. సో స్టీప్ కరెక్షన్స్ వస్తేనే వీ షుడ్ ట్రై టు బై బ్యాంక్ నిఫ్టీ, అది కూడా 46,900 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అగైన్ నిన్న మనం చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద పర్ఫార్మింగ్ స్టాక్స్ హావ్ క్రాక్డ్. సో అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా ఏవైతే పర్ఫామ్ చేసావు స్టాక్స్ లైక్ ఫెడరల్ కానీ ఏయూ బ్యాంక్ కానీ కోటక్ కానీ, అండ్ స్ట్రెంగ్త్ ఎగ్జిబిట్ చేస్తున్న స్టాక్స్ ఇంకా పడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ పిఎన్బి మనం లాస్ట్ వీక్ చెప్పుకోవడం జరిగింది 2018 హై టచ్ చేసే ఛాన్సెస్ ఉంది, ఆ విధంగా 99 దాకా కూడా వెళ్ళటం చూసాం, స్వల్పంగా ఒక 1-2% కరెక్ట్ అయింది పిఎన్బి. సో ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అయిందంటే కనుక స్ట్రాంగ్ చార్ట్స్ చాలా స్పీడ్ గా పైకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఇక ఎఫ్ఎండ్ఓ స్పేస్ లో కూడా అగైన్ లూపిన్ లాంటి స్టాక్స్ దే హావ్ గాన్ అప్ 6-6.5% ఇండెక్స్ లో లేకపోయినప్పటికీ, అదేవిధంగా వీకెస్ట్ స్టాక్ లైక్ బయోకాన్ కూడా పెరగడం చూసాం నిన్న, దట్స్ ఫార్మా స్పేస్ కాబట్టి. అండ్ వన్ సర్ప్రైజింగ్ మూవ్ ఇస్ ABFRL. సో ఈ స్టాక్ బాటమ్ నుంచి ఆల్మోస్ట్ 7% అంటే 3 వీక్స్ మూవ్ ఒకటే రోజు రావటం చూసాం. సో ఈ సస్టైన్ అవుతుందా లేదా అనేది వీ నీడ్ టు లుక్ ఎట్, బట్ చేజ్ చేసి అయితే కొనాల్సిన అవసరం లేదు. అండ్ ఇన్ని రోజుల్లో పెరిగిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో హై బీటా అనొచ్చు లేదంటే స్పెక్యులేటివ్ స్టాక్స్ అనొచ్చు లైక్ ఐడియా కానీ బాటా కానీ కోఫోర్జ్ డిక్సన్ ఎస్పెషల్లీ ఇట్స్ ఏ హై బీటా స్టాక్. సో ఇవన్నీ కూడా స్వల్పంగా రియాక్ట్ అవటం చూసాం. ఇన్ఫ్యాక్ట్ వన్ స్టాక్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అశోక్ లీలాండ్. సో నేను ఒక డబల్ టాప్ ఫార్మేషన్ జరగటం చూసాం మనం. సో నియర్ టు ద డబల్ టాప్ తర్వాత ఒక సెల్ ఆఫ్ కి గురు అయింది. సో లాస్ట్ అక్టోబర్లో ఇది 191.5 రావటం చూసాం, నిన్న హై ఇస్ ఆల్మోస్ట్ 180.5.
సో 1 రూపీ పక్కన పెడితే కనుక డబుల్ టాప్. బట్ స్టిల్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ రిమైన్స్ అబౌవ్ 168, దేర్ ఇస్ నో థ్రెట్ టు ద స్టాక్. బట్ డెఫినెట్లీ 168 ఆ లెవెల్స్ వస్తే కనుక ఇట్ షుడ్ బి అ బయింగ్ ఆపర్చునిటీ. ఎందుకంటే 3 మంత్స్ లో కూడా రిస్క్ రివార్డ్ కూడా ఒక మంచి ఉండే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఇక క్యాష్ సెగ్మెంట్ లో అగైన్ న్యూ సెట్ ఆఫ్ స్టాక్స్ ఎమర్జ్ అయ్యాయి. ఐ థింక్ నిన్న దే వాజ్ ఎ న్యూస్ లైక్ రాధాకిషన్ దమానీ హాస్ బాట్ సమ్ స్టేక్ ఇన్ విఎస్టి. సో ఆ స్టాక్ ఆల్మోస్ట్ 20% దగ్గర అప్పర్ సర్క్యూట్ లాక్అవుట్ అని చేసాం. అండ్ ఎస్హెచ్ కేల్కర్ ఏదైతే గత 3 వీక్స్ గా అండర్ పర్ఫామ్ చేసిందో, ఇన్ఫాక్ట్ ఈ 3 వీక్స్ ఫాల్ ఏదైతే ఉందో 1 డేలోనే రీకూప్ అవటం చూసాం. ఈ స్టాక్ 163 నుంచి 142 దాకా పడతాం చూసాం. నేను ఒక్కరోజే 142 టు 160 వెళ్ళటం చూసాం. సో బుల్ మార్కెట్ లో ఇలాంటి మూవ్స్ అనేది కామన్. సో వీటిని చూసి చేజ్ చేసి అగైన్ వీ షుడ్ బై అంటే నో అని అంటారు. ఎందుకంటే ఒక అప్ మూవ్ తర్వాత దేర్ ఈస్ సమ్ కన్సాలిడేషన్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్, కాబట్టి దాని గురించి వెయిట్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఇక మనకి అప్ సైడ్ పెరిగిన స్టాక్స్ లో మేబీ ఎస్ఎంఎస్, సూవెన్, ఇలాంటి స్టాక్స్ కూడా దే ఆర్ గోయింగ్ అప్. సో ఎవరైనా హైయర్ సైడ్ లో స్ట్రక్ అయి ఉంటే కనుక మేబీ ఎస్ఎంఎస్ లాంటి స్టాక్స్ లో అరౌండ్ 150-155 లో వస్తే కనుక అక్కడ స్టాక్ ని ఎగ్జిట్ అయ్యి మేబీ కొద్దిగా పర్ఫార్మింగ్ ఆర్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లైక్ దివీస్ లాంటి స్టాక్స్ లో కానీ, లేదంటే మిడ్ క్యాప్స్ లో ఒకవేళ ఉండాలంటే కానీ స్టాప్ లాస్ పెట్టుకుని లారెన్స్ లాంటి స్టాక్స్ లో కానీ వన్ షుడ్ ట్రై టు మూవ్ అని మా అభిప్రాయం. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ లోకి వెళ్ళిపోదాము లేట్ చేయకుండా. హలో హలో, హలో, యా హలో, మార్నింగ్ అండి, అడగండి. యా వెరీ గుడ్ మార్నింగ్ అండి. యు ఆల్ అండ్ ఎక్స్మో పైప్స్ అండి, ఎక్స్మో పైప్స్ అండ్ హోల్డింగ్ ఎట్ 86, 1700 స్టాక్ ఐ హావ్ ఫర్ ద లాస్ట్ 2 ఇయర్స్. ఓకే, అండ్ అనదర్ స్టాక్ ఇస్ పీటీసీఎల్, 100% ప్రాఫిట్ లో ఉన్నానండి. షల్ ఐ హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ఇది టూ సెల్స్ గురించి కనుక్కోవాలనుకుంటున్నాను అండి. కుటుంబరావు గారు చెప్పండి. ఓకే అండి, ఎక్స్ప్లో అండ్ సెకండ్ స్టాక్ ఏంటన్నారు? టెక్స్మో పైప్స్ ఒకటి, పీటీసీఐఎల్. ఓకే అండి, కుటుంబరావు గారు. టెక్స్మో పైప్స్ అయితే కనుక నేను అనుకుంటాం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలండి కాస్త, ఎందుకంటే డిసెంబర్ రిజల్ట్ కనుక సెప్టెంబర్ లాగా వీక్ గా ఉంటే స్టాక్ బెస్ట్ ఆఫ్ ది టైం అయిపోయింది అనుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్లీ అలాంగ్ విత్ అదర్ పైప్ స్టాక్స్ 90 వరకు వెళ్ళటం చూసాం. 90 దగ్గర నుంచి స్టాక్ అనమాట ఇప్పుడు కరెక్ట్ అవుతా కూడా అనమాట, 73 దాకా కూడా వచ్చింది. కాబట్టి ఎనీ స్మాల్ ర్యాలీ ఆల్సో షుడ్ బి యూజ్ టు బుక్ ప్రాఫిట్స్ అని అంటాను. ఎందుకంటే పైప్ కంపెనీస్ ర్యాలీ చాలా స్టూపెండస్ గా వచ్చింది లాస్ట్ ఇయర్, కానీ యూ షుడ్ రిమైన్ ఇన్ క్వాలిటీ పైప్ కంపెనీస్. దిస్ ఈస్ నాట్ సచ్ ఎ బిగ్ కంపెనీ కూడా, అది కూడా గుర్తుంచుకోవాలి. జస్ట్ అరౌండ్ 600 crore కంపెనీ అనమాట పైప్స్ లో, విచ్ ఈస్ ప్రతి స్మాల్ టర్న్ ఓవర్ అని చెప్పేసి అని అంటాను. రెండో స్టాక్ అండి, BPCL. పీటీసీఎల్ ఫైనాన్షియల్ అడిగారండి. సో ప్రాబ్లీ ఆ స్టాక్ ఇట్స్ గోయింగ్ లైక్ ఏ రూఫ్ అండి, మ్యాట్ లాగా పెరుగుతున్న స్టాక్ అది. సో అంత ప్రైస్ ఉన్నప్పటికీ ఇట్స్ మేకింగ్ 10-10% కైండ్ ఆఫ్ అప్ మూవ్స్ అది. సో మీరు 100% ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి బెటర్ టు సెల్ 30% ఆఫ్ ద స్టాక్. సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో ఈ స్టాక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఐ థింక్ లాస్ట్ 3 మంత్స్ లోనే 50% పెరిగిందని చెప్పుకోవచ్చు. 7200 దగ్గర ఉంది. సో బుక్ 30% ప్రాఫిట్, ఇంకా ఎక్కడి నుంచి పెరుగుతుందో ఛాన్సెస్ ఆర్ దేర్. సో యూ షుడ్ కీప్ బుకింగ్ ప్రాఫిట్, ఎందుకంటే ఎప్పుడైతే రివర్స్ అవుతుందో ఐ థింక్ మళ్ళా అంతే ఫాస్ట్ గా పడే ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటి స్టాక్స్. సో డెఫినెట్లీ 30% ఆఫ్ ద క్వాంటిటీ యూ సెల్, అండ్ మేబీ 8500, 9000 వస్తే కనుక మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో ఆ క్యాపిటల్ తీసేసుకుని బ్యాలెన్స్ ఫ్రీ షేర్స్ యూ కెన్ ట్రై టు హోల్డ్ అండ్ ఎంజాయ్ ద రైడ్. ఓకే, నెక్స్ట్ కాల్ ఉన్నారు, కాల్ చేసేద్దాం. హలో, హలో, మార్నింగ్ అండి. నమస్కారం మేడం, నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని. నా దగ్గర ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ జస్ట్ డైలు ఉన్నాయి. అవి రెండు 5% లాస్ లో ఉన్నాను. అది కుటుంబరావు గారు ఏమంటారో సలహా ఇవ్వ. షూర్ అండి, కుటుంబరావు గారు. జస్ట్ డైల్ పెద్దగా పెర్ఫామ్ చేయట్లేదండి స్టాక్ మనం చూసాం అనమాట. ఓన్లీ రీసెంట్ 1.5 మంత్, 2 మంత్స్ నుంచే కాస్త యాక్టివిటీ వచ్చి 800+ కూడా వెళ్ళి రిమైన్ అవుతుంది అనమాట స్టాక్. అదర్వైజ్ మనం రీసెంట్ టైమ్స్ లో చూస్తే చాలా రోజులు 650-700 మధ్య ఉండేది స్టాక్ అనమాట. అయితే నేను అనుకోవటం మాత్రం యాజ్ ఆఫ్ నౌ హోల్డ్ చేయాలి, అరౌండ్ 778 స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయాలి. ఎందుకంటే యూజువల్లీ ఫెస్టివల్ సీజను అండ్ ఇయర్ ఎండ్ సీజన్ అనమాట ఈ కంపెనీకి మంచి రిజల్ట్స్ వస్తాయి డిసెంబర్ ఎండింగ్, కాబట్టి వెయిట్ ఫర్ డిసెంబర్ ఎండింగ్ రిజల్ట్స్ అండ్ దాని తర్వాతే అమ్మని చెప్పేసి అని అంటాను. ఐజీఎల్ మాత్రం హోల్డ్ చేయమంటానండి యాజ్ ఆఫ్ నౌ. సో అంత గొప్ప పెర్ఫార్మర్ కాకపోయినా కూడా గ్యాస్ కంపెనీస్ కి ఈ సంవత్సరం బెటర్ గా ఉంటుందని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం చూస్తున్నాం. డిఫరెంట్ రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ బట్టి కూడా స్టాక్ అయితే వీక్ గా ఉంది ఇన్ఫాక్ట్ యాజ్ ఆఫ్ నౌ. బట్
యూ నీడ్ నాట్ సెల్ ఎట్ కరెంట్ లెవెల్స్ అని చెప్పేసి అయితే అంటాను. 425 నుంచి దేర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ ర్యాలీ గోయింగ్ అప్ టు ఈవెన్ 480-490 ఆ లెవెల్స్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్పేసి నేను చెప్తాను. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో 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 అడగండి అండి. నమస్తే అండి. నమస్తే చెప్పండి. హలో విజయలక్ష్మి అండి. నమస్తే అండి. ఖమ్మం నుంచి విజయలక్ష్మి గారు చెప్పండి, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేటా ప్యాటర్న్స్ ఒకటిను పూనావాలా ఒకటి ఇప్పుడు పర్చేజ్ చేయించండి. అలాగే ఎక్స్పీరియర్ సొల్యూషన్స్ లాస్ లో ఉన్నాము. ఓకే, డేటా ప్యాటర్న్స్ పూనావాలా గురించి అండి. ఓకే డన్ అండి. ఓకే రాజేంద్ర గారు. ఐ థింక్ డేటా ప్యాటర్న్స్ అక్యూములేట్ చేయొచ్చు అండి, ఎందుకంటే అది ఆల్మోస్ట్ 4 మంత్స్ నుంచి కన్సల్టేషన్ లో ఉంది. సెకండ్ థింగ్, 200-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో అది ఆల్మోస్ట్ ఇట్ హాస్ కమ్ 1843 ఏదైతే ఉందో. సో బట్ ఏంటంటే ఈ స్టాక్స్ లో లాస్, స్టాప్ లాస్ అనేది కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి, ఎందుకంటే లాస్ట్ 1.5 ఇయర్ గా చూస్తే కనుక ఇది ఆల్మోస్ట్ 740 నుంచి 2400 దాకా కూడా పెరగటం చూసాం. సో ఇలా పెరిగిన స్టాక్స్ ఏమవుతాయంటే కన్సల్టేషన్ కూడా అవుతాయి అండ్ వన్ బ్యాడ్ క్వార్టర్ ప్రాబ్లీ స్టీప్ గా కరెక్ట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో నా సజెషన్ అయితే సపోర్ట్ పాయింట్ దగ్గర ఉంది కాబట్టి స్టాప్ లాస్ కూడా 1730 కింద స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. సో రిస్క్ టు రివార్డ్ ఇస్ గుడ్ అండి, ఇక్కడ కొనే ప్రయత్నం చేయొచ్చు. అండ్ అప్ సైడ్ 2150-2160 వస్తే కనుక ప్రాబ్లీ వన్ షుడ్ ట్రై టు ఎగ్జిట్ అని కూడా చెప్తాను. అండ్ పూనావాలా ఐ థింక్ ప్రాబ్లీ స్టాక్ని బ్యాడ్ డేస్ వచ్చినప్పుడు యూ షుడ్ ట్రై టు బాయ్, ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇట్ వెంట అప్ టు 450 అండ్ దాని తర్వాత 330 కూడా రావటం చూసాం. ఇట్ ఈస్ ట్రేడింగ్ నియర్ టు ద హై. సో ఎప్పుడు కూడా నియర్ టు ద హైగా ఉంటే కనుక కిందకు వచ్చినప్పుడు విల్ ఫీల్ బ్యాడ్ ఆర్ మేబీ కొద్దిగా ఫియర్ ఫ్యాక్టర్ అనేది వస్తుంది. కాబట్టి నా సజెషన్ అయితే షుడ్ బై ఇన్ ట్రాన్సెస్. సో 430 నుంచి 350 వరకు 2-3 ప్రై, మేబీ 370 ఈసారి స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది, ఎందుకంటే 200-day మూవింగ్ యావరేజ్ అక్కడ ఉంది కాబట్టి. సో బిట్వీన్ 430 అండ్ 370 వన్ షుడ్ అక్యూములేట్ పోనవాలని చెప్తాను, ఎందుకంటే బ్యాడ్ డేస్ అనేవి మార్కెట్లో డెఫినెట్లీ ఉంటాయండి. గత 6 మంత్స్లో కూడా మనం చూసాం దేర్ వుడ్ బి 1 మంత్ విచ్ విల్ బి వేరే. సో ఆ టైంలో ఈ స్టాక్స్ అన్ని కూడా మనకి కింద దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మరికొంతమంది కాలర్స్ ఉన్నారు చూసేద్దాం. హలో హలో నమస్తే అండి అడగండి. నా పేరు వినోద్ అండి, హైదరాబాద్ నుంచి. కొంచెం లౌడర్ గా మాట్లాడతారా, మీ వాయిస్ చాలా లో ఉంది. హలో గుడ్ మార్నింగ్ మేడం. యా గుడ్ మార్నింగ్ అండి అడగండి. యా మనకి కోల్ ఇండియా 365 రూపీస్ లో 300 షేర్స్ ఉన్నాయండి అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ 95 రూపీస్ లో 1000 షేర్స్ ఉన్నాయి, వాటిని అంటే హోల్డ్ చేయొచ్చా అండి? షూర్ అండి. కుటుంబరావు గారు. మొమెంటం అయితే రెండిట్లో బాగుందండి. కోల్ ఇండియా నిన్న వీక్ డే నాడు కూడా 52-week హైస్ క్రాస్ అవుట్ అని చూసాం మనం, కాబట్టి ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుని హోల్డ్ చేయమంటాను. స్టాక్ లుక్స్ గుడ్ ఫర్ 430-440 లెవెల్స్ అని అనుకుంటున్నాను. హోల్డ్ సేమ్ పిఎన్బి కూడా ఇందాక రాజేంద్ర గారు చెప్పినట్టు అనమాట, వీకర్ డేస్ నాడు కూడా స్ట్రెంగ్త్ రెసిలియన్స్ చూపిస్తుంది, కాబట్టి ఒక ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుని మల్టీ ఇయర్ హైస్ లో ట్రేడ్ అవుతాను కాబట్టి హోల్డ్ అని చెప్పేసి అని అంటాం. నెక్స్ట్ కాల్ చూసేద్దాం. హలో మేడం గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. కుటుంబరావు గారు హ్యాపీ న్యూ ఇయర్. నాకు ఒక 3 అడ్వైజెస్ కావాలండి. ఫస్ట్ వచ్చి ప్రెసెంట్ ప్రైస్ లో సోలారా ఫార్మ్ ఎంటర్ అవచ్చా సార్? సెకండ్ వచ్చి ఎల్ఐసి 600 లో నా దగ్గర 2000 షేర్స్ ఉన్నాయి సార్, సో ఇంకా 1 పాయింట్ హోల్డ్ చేయగలను, ఉంచమంటారా ఎక్కిటమ్మంటారా? ఇంకొకటి థర్డ్ అడ్వైజ్ సార్, నేను ప్రతి నెల ఒక 1 lakh ఎస్ఐపి చేస్తాను సార్, సో ప్రెసెంట్ ఒక 50% ఆఫ్ ద అమౌంట్ ఏమన్నా గ్రేటర్ చైన్ ఆఫ్ ఫండ్స్ లో ఏమన్నా ఎస్ఐపి లాగా పెట్టచ్చా సార్? కొంచెం అడ్వైజ్ చేస్తారా? ఓకే అండి. కుటుంబరావు గారు. ఇయర్ లార్జ్ క్యాప్ ఫండ్స్ బాగా పెర్ఫామ్ చేస్తాయండి, అందుకని లార్జ్ క్యాప్ ఫండ్స్ లో అయితే ఖచ్చితంగా ఉండమని చెప్పేసి అని అంటాను. బై చేయమంటా. టాప్ పెర్ఫార్మింగ్ ఫండ్స్ ఎట్లయినా మ్యూచువల్ ఫండ్ డైజెస్ట్ లో చూస్తే కూడా కనిపిస్తాయి, దాని నుంచి పిక్ చేసుకోమని అయితే చెప్తాను. సోలారా యాక్టివ్ ఫార్మ్ అయితే యాక్చువల్ గా లాస్ మేకింగ్ కంపెనీ, బట్ మోర్ రీసెర్చ్ బేస్డ్ అనమాట. అండ్ బట్ కంపెనీ ఈస్ డూయింగ్ నౌ వెల్ అండ్ రీసెంట్లీ అనమాట, కాస్త ఇంట్రెస్ట్ కూడా బాగా హైటెన్ ఇంట్రెస్ట్ వస్తుంది. డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చండి బయింగ్. మోస్ట్లీ ఫార్మా కూడా డిఫెన్సివ్ బెట్గా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఒక్క టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ వచ్చినా, ఒక్క యాక్టివ్ ఇంగ్రీడియంట్ లేదు ఏదన్నా అప్రూవల్స్ వచ్చినాయి అని చెప్పి న్యూస్ రాగానే స్టాక్ ఇమీడియట్గా ఏ 470-480 లెవెల్స్ కూడా జంప్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. ద ఓన్లీ రిస్క్ ఇన్ ద కౌంట్రీస్, సిన్స్ ఇట్ ఈస్ రీసెర్చ్ బేస్డ్, మీరు రెగ్యులర్గా ఏదో రిజల్ట్ చూసి ప్రాఫిట్ మేకింగ్ ఆ లాస్ మేకింగ్ అనేది మాత్రం చూడద్దు, ఎందుకంటే ఇట్ ఈస్ స్టిల్ లాస్ మేకింగ్ అండ్ ఇట్ మే మేక్ లాసెస్ ఫర్ ఈవెన్ అనదర్ 1-2 quarters ఆల్సో అనమాట. కాబట్టి అట్లా ప్రిపేర్డ్ అయి ఉంటే డెఫినెట్లీ బై అంటాను సోలారా ఫార్మ్.
ఇంకో స్టాక్ అండి? ఎల్ఐసి అండ్ సోలారా గురించి అడిగారండి. ఎల్ఐసి హోల్డ్ అని అంటానండి, వితౌట్ ఎనీ డౌట్. వర్స్ట్ అయిపోయింది ఎల్ఐసిలో, అండ్ స్టాక్ మనం చూస్తున్నాం క్లియర్లీ అనమాట. ఎల్ఐసిలో స్టాక్ ఎప్పుడైతే కనుక ఇదివరకు అదాని స్టాక్స్ పడిపోయినప్పుడు హిండెన్బర్గ్ రిపోర్ట్ అప్పుడు బాగా క్రాష్ అయినాయో, ఆ 600 బిలో కూడా వచ్చి తర్వాత అనమాట రికవరీ స్లోగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో ఇన్సూరెన్స్ స్టాక్స్ తిరిగి లైమ్ లైట్ లోకి రావటం, ఎల్ఐసి హయ్యర్ బాటమ్ హయ్యర్ టాప్స్ ఫామ్ చేసుకుంటే ఇప్పుడు దాదాపు ఇష్యూ ప్రైస్ దగ్గరికి కూడా వచ్చేసింది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎల్ఐసి టు క్రాస్ ఈవెన్ 4 figure అండి, 1100 to 1200 ఎల్ఐసి అవుతుంది. ఇన్ఫాక్ట్ దివాళీ అప్పుడు సజెస్ట్ చేయడం కూడా జరిగింది. డెఫినెట్లీ బై అండ్ ఎవ్రీ డిక్లైన్ లో ఎల్ఐసి స్టిల్ ఏ బై, ఆల్రెడీ కొని ఉంటే హోల్డ్ కూడా. ఓకే, నెక్స్ట్ కాల్ చూసేద్దాం. హలో, యా హలో, మార్నింగ్ అండి, అడగండి. నేను మాత్రం మైక్రో సిస్టమ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇస్ ఇట్ ఏ గుడ్ టైం టు ఫ్రెష్ ఎంట్రీ? యాక్చువల్లీ మీ వాయిస్ అసలు చాలా క్లియర్ గా లేదండి, కొంచెం లౌడర్ గా మాట్లాడతారా? హలో, యా చెప్పండి. అసలు మైక్రో సిస్టమ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి, ఫ్రెష్ ఎంట్రీకి రైట్ టైం ఏనా అనేసి. రాజేంద్ర గారు, స్టాక్ ఆల్రెడీ మనకి లాస్ట్ జూన్ నుంచి చూస్తే కనుక ఇట్ హాస్ గాన్ అప్ వెరీ స్టీప్లీ. సో జూన్ లో వాస్ 33 అండ్ నవంబర్ హై వాస్ 161. సో నవంబర్ హై తర్వాత ఏమైందంటే దాన్ని స్పెషల్ కేటగిరీలో పెట్టారు, అది ట్రేడ్ టు ట్రేడ్ లో ట్రేడ్ అవుతుంటుంది. ట్రేడ్ టు ట్రేడ్ లో ఉన్నప్పుడు ఏంటంటే పెద్ద యాక్షన్ ఉండదు స్టాక్స్ లో, బికాస్ ఎవరు కొన్నా కూడా 100% దే హావ్ టు పే, అమ్మినా కూడా 100% డెలివరీ ఇవ్వాలి. సో లాస్ట్ 3 months సబ్డ్యూడ్ గా ఉందండి. సో బట్ స్టిల్ ఇట్స్ ఎ గుడ్ బ్యాట్, ఎందుకంటే 100 దగ్గర ఒక బేస్ సపోర్ట్ అనేది ఫామ్ అవుతుంది స్లోలీ చూస్తే కనుక. 161 కూడా ప్రీవియస్ హై ఉంది కాబట్టి ఐ థింక్ ఈ షుడ్ అక్యూములేట్ మొత్తం ఒకటే ప్రైస్ పాయింట్ లో కొనుక్కుంటా, మేబీ అప్ టు 100 ఈ షుడ్ అక్యూములేట్ అని చెప్తాను. ఇన్ఫాక్ట్ 4-5 days బ్యాక్ ఇట్ వాజ్ ఓన్లీ 105 అనమాట. సో ఇట్స్ అ గుడ్ బై, బట్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ 125 అండ్ అప్ టు 100 ఈ షుడ్ బై బ్యాలెన్స్ షేర్స్ అని నా సజెషన్. కాల్ చూసేద్దాం. హలో, హలో, నమస్తే అండి. మేడం రవిశంకర్ అండి. రవిశంకర్ గారు అడగండి. సార్, మేము 1200 లో హాష్టెక్ 50 shares కొన్నాను మేడం. ఓకే, అది బయటికి రావచ్చునా లేదంటే ఈక్వలైజ్ చేసి ఇంకా ఫర్దర్ కొనొచ్చునా? ఓకే అండి. కుటుంబరావు గారు, ఏ కంపెనీ అండి? హాష్టెక్, హాష్టెక్. Yeah, that's, I think, if I can say, I think one of the weakest stock lo meer unnarandi, meer 1200 lo unnaru, then chart pattern chuste ganaka 2288 manaki November 2022 lo untam chusam, and akkadi nunchi continuously month on month weaker ne trade avutundi. Na suggestion aithe swalpa pull back vaste if you are lucky, now deshamlo mee cost price vache chances untundi, akkada exit avamane na suggestion. అండ్ ఉన్న స్టాక్ ని కూడా 1040 కింద క్లోజ్ అయితే స్టాప్ లాస్ బెట్ ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఎప్పుడు కూడా వీక్ స్టాక్ లో ఉన్నప్పుడు లాస్ బుక్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అన్న ఉద్దేశం. నెక్స్ట్ కాల్ చూసేద్దాం. హలో, గుడ్ మార్నింగ్ మేడం. యా గుడ్ మార్నింగ్ అండి. మేడం నా దగ్గర కళ్యాణ్ జ్యువెలర్స్ వచ్చేసి ఒక 200 స్టాక్స్ ఉన్నాయి మేడం, 180 లో కొన్నాను. ఓకే, అలాగే సుజలాన్ ఎనర్జీ వచ్చేసి 1000 స్టాక్స్ ఉన్నాయి మేడం, 18 రూపాయలలో కొన్నాను. ఓకే, అంటే ఏముందంటే ఒకసారి ఇది బిలో 30 వచ్చిందంటే కనుక మనం అగైన్ విల్ గెట్ ప్యానిక్డ్. సో టేక్అవుట్ యువర్ క్యాపిటల్ అండ్ సజెషన్ అండ్ బ్యాలెన్స్ యూ కెన్ హోల్డ్ ఫ్రీ షేర్స్ ఏవైతే ఉన్నాయో. మేబీ దీనికి ప్రీవియస్ హిస్టరీ మనం వెళ్ళి చూస్తే కనుక ఇయర్లీ చార్ట్లో ఐ థింక్ ఇట్ హాస్ మేడ్ ఆల్మోస్ట్ మల్టీ ఇయర్ హై చూస్తే కనుక 81 దగ్గర ఉంది 2010లో. సో 80 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది, బట్ రిస్కీ బెట్ కాబట్టి టేక్అవుట్ యువర్ క్యాపిటల్ అండ్ హోల్డ్ బ్యాలెన్స్ స్టాక్స్. కాల్ చేసేద్దాం. హలో, హలో, మార్నింగ్ అండి. మార్నింగ్ మేడం, నేను నా పేరు డాక్టర్ రవి, నేను పాండిచ్చేరి నుంచి మాట్లాడుతున్నాను. యా రవి గారు అడగండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో అలోక్ ఇండస్ట్రీస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా మేడం ఇప్పుడున్న ప్రైస్ లో? ఓకే అండి. కుటుంబరావు గారు, ఓన్లీ స్పెక్యులేటివ్ బెట్ అవుతుందండి, ఓన్లీ రిలయన్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి అని
ఈ స్టాక్ లో లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా అనమాట చాలా మంది బై చేసి స్టక్ అయిపోయి కూడా ఉన్నారు. అయితే నిన్న దాదాపు 20% మూవ్ చేయడానికి కారణం కూడా ఏంటంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ దాదాపు ప్రిఫరెన్షియల్ షేర్స్ లార్జ్ కోటా తీసుకుంది కాబట్టి ఆ డబ్బులతోటి ఏమన్నా టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ రావచ్చు అని చెప్పేసాను. ఆల్రెడీ చూస్తే కంపెనీ మాత్రం సంవత్సరానికి దాదాపు 700-800 కోట్లు నష్టాలు చూపిస్తాను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి. అన్లెస్ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ వచ్చిన తర్వాత స్లైట్లీ హయ్యర్ ప్రైస్ లో కొనొచ్చు కానీ ఐ వుడ్ నాట్ సజెస్ట్ ఇమీడియట్లీ ప్యూర్లీ ఆన్ ది స్పెక్యులేటివ్ బయింగ్ ఆఫ్ రీసెంట్లీ రిలయన్స్ ఎంట్రీ మూలాన స్పెక్యులేటివ్ బయింగ్ ఏదైతే వచ్చిందో దీంతో క్యారీ అవే అయితే మాత్రం కొనండి. కాల్ చేసేద్దాం. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. కుటుంబరావు గారు సలహాలు చేశాను మేడం. నా కడ నెస్ట్లే ఉన్నాయి మేడం, 7 ఉన్నాయి మేడం. నేను 25,000 తీసుకున్నాను. నిన్న కొంచెం డౌన్ అయింది, దాన్ని ఎట్లాగో స్ప్లిట్ అవుతుంది, ఉంచుకోమంటారా అమ్మేయమంటారా? తర్వాత ఇంకొక క్వశ్చన్ మేడం, కొటారి ఫార్మెంటేషన్ కూడా ఒక 1,000 షేర్స్ ఉన్నాయి మేడం, 76 లో, అది ఉంచుకోవాలా సేల్ చేయాలా మేడం? ఓకే అండి. కుటుంబరావు గారు, నెస్లే డౌన్ ఎక్కడ అవ్వలేదండి. నెస్లే 27,375 దగ్గర ఉంది. 27,700 ఈజ్ 52-week హై. అది ఎట్లయినా రికార్డ్ డేట్ ఉంది, ఎల్లుండే రికార్డ్ డేట్ కూడా, ఇవాళ 3rd అనమాట, 5th రికార్డ్ డేట్ కాబట్టి రేపే లాస్ట్ కమ్ స్ప్లిట్ ఛాన్స్ కూడా. హోల్డ్ చేయమంటే ఎక్స్ స్ప్లిట్టే అమ్మమంటాను. దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అనమాట. కంగారు పడాల్సిన అవసరం అస్సలు లేదు ఈ స్టాక్ లో. అండ్ ఇట్ విల్ క్రియేట్ గుడ్ వెల్త్ కూడా అందులో. కొతారి ఫెర్మెంటేషన్ ఈస్ ప్యూర్లీ స్పెక్యులేటివ్ బెట్ అంటానండి. ఎందుకంటే లాస్ మేకింగ్ కంపెనీ, చిన్న కంపెనీ, ఏదో ఫ్యూచర్లో ఈ ఫెర్మెంటేషన్ దీనికి అనమాట బాగుంటుందని చెప్పేసి అని స్టాక్ సస్టైన్ అవుతుంది కానీ అట్ కరెంట్ లెవెల్స్, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ వర్త్ అనమాట. నన్ను అడిగితే 30 రూపీస్, 25 రూపీస్ కంటే కూడా. బట్ స్టాక్ ఆల్రెడీ 100కి వెళ్ళిపోయి ఇప్పుడు 73 దగ్గర ఉంది, ESM లో ఉంది. ఐ వుడ్ అవాయిడ్ అండి, అన్లెస్ టర్న్ అరౌండ్ పర్ఫార్మెన్స్ వస్తే తప్పితే ఇందులో బై చేయకూడదు అని చెప్పేసి అని అంటాం. కాల్ చేసేద్దాం. హలో 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 చెప్పండి అండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఐఆర్సిటిసి అండ్ ONGC ఈ టైంలో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు లేదంటే ఇంకా హోల్డ్ చేయాలి. ఓకే అండి. రాజేంద్ర గారు, థింక్ మోస్ట్ ఆఫ్ ద PSUs దే ఆర్ మేకింగ్ మల్టీ ఇయర్ హైస్ అండి. సో ఈ స్టేజ్ లో ప్రాఫిట్ బుక్ చేసుకునే దానికన్నా ప్రాబ్లీ షుడ్ హ్యావ్ స్టాప్ లాస్. ఎందుకంటే ONGC స్టాక్ మనకి ప్రీవియస్ హై చూస్తే కనుక ఇట్ హాస్ మేడ్ ఆల్మోస్ట్ 2-305 దాకా కూడా వెళ్ళటం చూసాం. అంటే 305 వస్తుందని కాదు, అంతవరకు పొటెన్షియల్ ఉన్న స్టాక్. బట్ డెఫినెట్లీ చార్ట్ ప్రకారం చూస్తే 2018 హై ఏదైతే ఉందో 212-240 వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో హోల్డ్ అనే నా సజెషన్. బట్ ట్రేడింగ్ స్టాప్ 192 కింద కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ సిమిలర్లీ ఐఆర్సిటీసీ కూడా ప్రాబ్లీ ఆఫ్టర్ ఏ బిగ్ ఫాల్ ఇప్పుడిప్పుడే మూవ్ అవటం మొదలెడుతుంది స్టాక్. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ నుండి హోల్డ్ అనే సజెస్ట్ చేస్తాను. అండ్ మేబీ స్టాక్ 918 ఏదైతే ప్రీవియస్ హై ఉందో దాని పైన కన్సిస్టెంట్ గా క్లోజ్ అయిందంటే కనుక 2022 హై, మేబీ ఆల్ టైమ్ హై 1280 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ 801 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా మస్ట్ ఈ స్టాక్. కాల్ చేసేద్దాం. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. యా గుడ్ మార్నింగ్ అండి. ఐఎమ్ విష్ణు ఫ్రమ్ హైదరాబాద్ అండి. చెప్పండి విష్ణు గారు. టాటా మోటార్స్ నా దగ్గర 400 రూపీస్ లో ఉన్నాయండి, అండ్ టాటా పవర్ 225 రూపీస్ లో ఉన్నాయి. ఓకే, ఈచ్ స్టాక్ లో 30,000 ఇన్వెస్ట్ చేశాను అండ్ ఐఎమ్ సిట్టింగ్ ఆన్ అ గుడ్ ప్రాఫిట్. బట్ ఐ వాంట్ టు యాడ్ మోర్, ఇంకో 70,000 సింగిల్ అటెంప్ట్ లో యాడ్ చేద్దాం ఈ స్టాక్ లో. రాజేంద్ర గారు ఏమైనా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ చెప్తే సరే యాడ్ చేస్తున్నాం, బికాస్ బోత్ స్టాక్స్ లుక్ ప్రతి ఎక్స్పెన్సివ్ ఉంది. ఒకసారి ఏమైనా డౌన్ఫాల్ అవుతే ఏమైనా మంచి సపోర్ట్ లెవెల్ అవుతుందా, లేదా ఇప్పుడే బై చేసుకోవడం బెటర్ అనేది రాజేంద్ర సార్ ఒపీనియన్. షూర్ అండి. రాజేంద్ర గారు, మీరు 2 మైండ్స్ లో ఉన్నారండి. వన్ థింగ్ యూ వాంట్ టు యాడ్ బిగ్ క్వాంటిటీ, మీరు ఫస్ట్ 30,000 కొన్నారు, అగైన్ యూ వాంట్ టు బై 70,000, అండ్ సేమ్ టైమ్ వాల్యూస్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో దీనికన్నా బెస్ట్ వాట్ షుడ్ యూ డూ అంటే షుడ్ హ్యావ్ ఎ స్టాప్ లాస్, ప్రొటెక్టివ్ స్టాప్ అనేది పెట్టుకోవాలి. నా సజెషన్ అయితే 292 నుంచి 295 మధ్యలో దెర్ ఇస్ ఎ గ్రేట్ సపోర్ట్ ఫర్ టాటా పవర్. ఇన్ కేస్ మార్కెట్ స్టీప్ గా కరెక్ట్ అయ్యి వస్తే కనుక ఐ థింక్ 292 ఆ రేంజ్ లో యూ షుడ్ ట్రై టు బై, అండ్ 260 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. సో ఏమవుతుందంటే మనకి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నప్పుడు మన మైండ్ క్లియర్ చేసుకోవాలి ఫస్ట్. సో వాట్ వీఆర్ డూయింగ్ అండి, దట్స్ మై అడ్వైస్ ఫర్ టాటా పవర్. అండ్ టాటా మోటార్ కూడా వీ ఆల్ నో మల్టీ ఇయర్ హైస్ అండ్ ఆల్, యూనో లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి అండర్ పర్ఫార్మెన్స్ ఉన్న స్టాక్ ఇప్పుడే అవుట్ పర్ఫార్మ్ చేయటం మొదలెట్టింది. 602 ఏదైతే 2015 హై ఉందో అది బ్రేక్అవుట్ వచ్చి 784 దాకా కూడా వెళ్ళటం చూసాం.
సో డెఫినెట్లీ టాటా మోటార్స్కి 900 వరకు అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. సో ఈవెన్ టాటా మోటార్ కూడా స్టీప్ కరెక్షన్స్లోనే యూ షుడ్ ట్రై టు బై, డోంట్ చేస్ ద స్టాక్. మేబీ 730 ఈజ్ ఎ గుడ్ ఎంట్రీ పాయింట్, అండ్ అట్ ద సేమ్ టైమ్ మార్కెట్ బేరీస్లోకి వెళ్తే 660 కింద స్టాప్ లాస్ కూడా యూ షుడ్ కీప్. సో డోంట్ బీ ఇన్ టూ మైండ్స్ అండి. ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ క్లియర్ మైండ్ వెన్ యూఆర్ టేకింగ్ ఎ ట్రేడ్ ఆర్ మేబీ లాంగ్ టర్మ్ కింద. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, చూసేద్దాం. హలో హలో, యా మార్నింగ్ అండి, అడగండి. నమస్తే మేడం, చెప్పండి. మేడం నేను రమేష్ రెడ్డి చెన్నై మేడం. ఓకే రమేష్ గారు, అడగండి. ఏ స్టాక్ గురించి మేడం? లిండే ఇండియా చెప్పండి. లిండే ఇండియా బాగుందని చెప్పేసి మేము తీసుకున్నాను మేడం. ఓకే, అంటే పెర్ఫార్మెన్స్ అది పెర్ఫార్మెన్స్ తీసుకున్నాను, కానీ ఈ మధ్య అది కొంచెం కంటిన్యూస్గా డౌన్ అవుతుంది. హలో, యా ఓకే అండి. ఎస్కార్ట్స్ మేడం, యా ఎస్కార్ట్స్ కూడా హోల్డ్ చేస్తున్నారా? ఎస్కార్ట్స్ కూడా హోల్డ్ చేస్తున్నాను మేడం. యా షూర్. కుటుంబరావు గారు, ఇండే ఇండియా మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ స్టాకేనండి, కాదని అన్నాం అనమాట. బట్ డెఫినెట్లీ పోస్ట్ కోవిడ్ ఎప్పుడైతే స్టాక్ లో ర్యాలీ వచ్చిందో, కంటిన్యూస్ గా ర్యాలీ అయ్యి స్టాక్ 6800 వరకు కూడా వెళ్తాం చూసాం. కాబట్టి లిటరల్లీ ఎక్స్పెన్సివ్ స్టాక్ కూడా డబల్ అయిపోయింది కాబట్టి లాస్ట్ 1 ఇయర్ లో రొటీన్ ప్రాఫిట్ టేకింగ్ వచ్చింది. కానీ బట్ నౌ ఇట్ ఈస్ ఎట్ సపోర్ట్ లెవెల్ ఆల్సో, దట్ మేజర్ సపోర్ట్ లెవెల్ దగ్గరే ట్రేడ్ అవుతుంది, 5600 దగ్గర. అక్కడ దీని కింద కంటిన్యూస్ గా ట్రేడ్ అయితే మాత్రం నెక్స్ట్ సపోర్ట్ ఈస్ ఓన్లీ అరౌండ్ 4950. బట్ సెప్టెంబర్ రిజల్ట్స్ ప్రకారం చూస్తూ ఉంటే కనుక పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. మేబీ ఈసారి కూడా పెర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటే కనుక స్టాక్ రిలీఫ్ ర్యాలీగా మళ్ళీ కరెంట్ లెవెల్స్ నుంచి జంప్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ అయితే హోల్డ్ చేయమంటానండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎస్కార్ట్స్ కూడా మనం చూసాం, ఎప్పుడైతే కుబోటా టేక్ ఓవర్ అయిపోయిందని అనమాట, ఇటు ఓపెన్ ఆఫర్ కానీ ఇటన్నిటికి కూడా అనే ఎక్స్పెక్టేషన్స్ తోటి స్టాక్ 3400 ప్లస్ కూడా వెళ్ళటం చూసాం. అండ్ ఇట్ హెస్ బికమ్ స్లైట్లీ ఎక్స్పెన్సివ్ కూడా, దాదాపు 40 PE వరకు వెళ్ళింది. అప్పుడు స్టాక్ ఇప్పుడిప్పుడే కరెక్ట్ అయ్యింది, కరెక్ట్ అయ్యి అనమాట 2885-2900 అక్కడ ట్రేడ్ అవుతుంది. ఇది కూడా మేజర్ సపోర్ట్ లెవెల్ కిందకే వచ్చింది, సపోర్ట్ దగ్గరికి వచ్చింది. హోల్డ్ అంటాను యాజ్ ఆఫ్ నౌ, ఎందుకంటే అగ్రి మిషనరీలో అండ్ ఎర్త్ మూవింగ్ మిషనరీలో దిస్ కంపెనీ హ్యాస్ లార్జ్ మార్కెట్ షేర్ కూడా. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ రబీ సీజన్ కాస్త బెటర్గా ఉండి మాన్సూన్ బాగుంటుంది నెక్స్ట్ టైం అంటే కనుక స్టాక్ మళ్ళా 3500 లెవెల్కి ఈజీగా ర్యాలీ అవుతుంది. ఎస్, నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హలో, నా పేరు విఠల్ అండి, నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నానండి. యా చెప్పండి అండి. సింఫనీ గురించి అడుగుదాం, 10 యాభై సింఫనీ 10 యాభై తీసుకున్నానండి. ఓకే, అది ఎట్లా ఉంటుంది, ఫ్యూచర్ లో ఎట్లా ఉంటుంది కనుక్కుందామండి. ఓకే రాజేంద్ర గారు, సింఫనీ ప్రాబ్లీ ఇట్స్ ట్రేడింగ్ వెరీ వీక్ అండి. స్టాక్ మనం చూస్తే కనుక 2021 లోనే ఇట్ మేడ్ ఎ టాప్ 15-28 దగ్గర, దాని తర్వాత నుంచి లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ఫార్మేషన్ జరుగుతుంది అండ్ చాలా వీక్ గా ఉంది చార్ట్స్ పరంగా చూస్తే కనుక. సో ఓన్లీ గుడ్ థింగ్ ఏంటంటే అరౌండ్ 690 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. ఐ థింక్ లాస్ట్ ఇయర్ కూడా ఇట్ మేడ్ ఏ లో ఆఫ్ 820. సో ఇక్కడ నుంచి రిస్క్ రివార్డ్ ఈస్ బెటర్. సో 900 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మేబీ పొటెన్షియల్లీ 1200 వరకు కూడా టార్గెట్ ఉంది. అంటే ఇంకో 400 రూపీస్ దాకా కూడా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది అండ్ డౌన్ సైడ్ ఒక 150 రూపీస్ దగ్గర సపోర్ట్ ఉంది. కాబట్టి యూ షుడ్ ట్రై టు బై ఇక్కడ డెఫినెట్లీ. బట్ ద డే ఇట్ క్లోజెస్ బిలో 690, ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ ద పొజిషన్ యాజ్ స్టాప్ లాస్. అదేవిధంగా 1220 కట్ అయిందంటే ఇట్ కెన్ ఈవెన్ గో అప్ టు 1240-1280. సో అక్కడ యూ షుడ్ టేక్ ప్రాఫిట్స్. సో ట్రేడింగ్ బెట్ కిందనే యూ షుడ్ ట్రై టు ఎంటర్ ద స్టాక్. సీజనల్ స్టాక్ కింద కూడా చూడాలండి, ఎందుకంటే ఎయిర్ కూలర్ సెగ్మెంట్ లో కాబట్టి సీజనల్ స్టాక్ కింద డిసెంబర్ రిజల్ట్ వీక్ గా ఉంటుంది, మార్చ్ రిజల్ట్ వీక్ గా ఉంటుంది, బట్ జూన్ రిజల్ట్ అండ్ సెప్టెంబర్ రిజల్ట్ స్ట్రాంగ్ గా ఉంటాయి కంపెనీ. ఎస్, నెక్స్ట్ కాల్ చూసేద్దాం. హలో, ఎస్ మార్కెట్స్ ఓపెనింగ్ చూస్తున్నాము, అనుకున్నట్టుగానే మార్కెట్స్ లోయర్ సైడ్ లో ఓపెన్ అవడం చూస్తున్నాము. నిఫ్టీ అరౌండ్ 60 పాయింట్స్ డౌన్ లో ట్రేడ్ అవుతోంది, 21600 ఆ రేంజ్ లో. బ్యాంక్ నిఫ్టీ ఒక 200 పాయింట్స్ నెగిటివ్గా ఉంది. కుటుంబరావు గారు, ఓవరాల్గా అనుకున్నట్టుగానే లోయర్ సైడ్లో మార్కెట్స్ ఓపెనింగ్ అనేది మనం చూస్తున్నాము, సో మొమెంటం అనేది ఎలా ఉండొచ్చు అంటారు? సేమ్ నిన్న ట్రెండ్ అనేది ఇవాళ మార్కెట్స్లో కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా, లేదు కొంత రికవరీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? అంటే షార్ప్ సెల్ ఆఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదండి, అన్లెస్ యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి క్యూస్ తీసుకుని మధ్యాహ్నం తర్వాత ఏమన్నా షార్ప్ సెల్ ఆఫ్ వస్తుందేమో చూడాలి. కానీ బట్ డెఫినెట్లీ
మార్కెట్స్ లో పెద్ద సెల్ ఆఫ్ లాగా అయితే కనపడలేదు, రొటీన్ ప్రాఫిట్ టేకింగ్ అనిపిస్తుంది. అండ్ మార్నింగ్ మనం చెప్పినట్టు 21,700 కింద ఉంది కాబట్టి 21,600 దగ్గర అక్కడ నేను అనుకోవటం వి షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ 21,500 కూడా ఒకసారి. బట్ ఒక రేంజ్ బౌండ్ యాక్టివిటీ ఉండొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఏంటంటే ఇక బ్యాంక్ నిఫ్టీ ఎట్లా ట్రేడ్ అవుతుంది అనేది కూడా కేర్ఫుల్ గా మనం చూడాలి. ఎందుకంటే ఇవాళ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి అనమాట. యాజ్ ఆఫ్ నౌ ఓపెనింగ్ లో లిటరలీ బ్యాంక్స్ అన్ని కూడా కాస్త వీక్ గా ఓపెన్ అవటం మనం చూస్తున్నాం అనమాట. కాబట్టి పెద్ద గెయిన్స్ అయితే లేవు వాటిలో ఎయిట్లో కూడా. అండ్ మోర్ ఓవర్ నిన్న ఒక రిస్ట్రిక్షన్ కూడా మనం చూసాం దట్ బిలో 6% ఎన్పిఎస్ ఉంటేనే డివిడెండ్స్ ఇవ్వచ్చు, అదర్వైజ్ డివిడెండ్స్ కూడా ఎలిజిబుల్ కాదు అట్లా అని. కాబట్టి ఏదైనా చిన్న బ్యాంక్స్ లో రీసెంట్లీ ఎవరైనా ఇన్వెస్టెడ్ డివిడెండ్ కి ఆడుకున్నా కూడా అట్లా సెల్ ఆఫ్ వస్తుంది. యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీలో ఎక్సెప్ట్ ఫర్ వన్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి ఎవ్రీ బ్యాంక్ ఈస్ ట్రేడింగ్ ఇన్ నెగిటివ్. అది కూడా చూడాలన్నమాట. ఓన్లీ ఇండివిజువల్ స్టాక్స్ లో సెలెక్టివ్ గా కాస్త మార్నింగ్ బయింగ్ వచ్చింది. నిన్న విఎస్టీలో ఏదైతే 20% జంప్ వచ్చిందో అది కంటిన్యూ అవుతుంది. ఆలోక్ ఇండస్ట్రీస్ కూడా 10% సర్కిట్ మళ్ళా టచ్ అయింది ఇవాళ. అండ్ అదానీ పోర్ట్స్, అదానీ టోటల్ గ్యాస్, ఇట్లా అదానీ స్టాక్స్ లో డెఫినెట్లీ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. కాస్త హయ్యర్ ట్రేడ్ అవుతాయి అదానీ ఎంటర్ప్రైజెస్ అన్ని కూడా ఎనీవేర్ ఫ్రమ్ 3-10% ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి డే టు వాచ్ ఫర్ అదానీ స్టాక్స్ మార్నింగ్ మనం అనుకున్నట్టు, ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కాబట్టి. ఎస్, మరో కాలర్ ఉన్నారు చూసేద్దాం. హలో. హలో, యా మార్నింగ్ అండి, అడగండి ఏ స్టాక్ గురించి. గుడ్ మార్నింగ్, నా పేరు రవి అండి. యా చెప్పండి అండి. నేను మాక్సన్ ఫార్మసీ ఒక 15,000 షేర్స్ 63 రూపీస్ కాడ తీసుకున్నాను అండి. ఓకే, సో ఇప్పుడు 163 ఉంది, ఇప్పుడు సేల్ చేసుకోవచ్చా లేకపోతే హోల్డ్ చేసుకోవచ్చా అండి? ఓకే అండి. రాజేంద్ర గారు, ఇమీడియట్లీ షుడ్ టేక్ అవుట్ యువర్ క్యాపిటల్ అండి, దట్స్ ద ఫస్ట్ అడ్వైజ్. ఎందుకంటే ఈ స్టాక్ మనకి లాస్ట్ 3 మంత్స్ లో 97-160 దాకా పెరగటం చూసాం. అండ్ గతంలో కూడా ఈ స్టాక్ 60 దాకా వెళ్ళి ఈవెన్ హాఫ్ కూడా అవటం చూసాం. సో మేబీ కొద్దిగా స్పెక్యులేటివ్ నేచర్ ఉన్న స్టాక్, సో నా సజెషన్ అయితే షుడ్ సెల్ హాఫ్ ఆఫ్ ద టేక్ అవుట్ యువర్ క్యాపిటల్ హాఫ్ క్వాంటిటీ కాకపోయినా కూడా. అండ్ క్లోజింగ్ బేసిస్ లో 110 కింద కంపల్సరీ స్టాప్ లాస్ పెట్టుకోండి, బికాస్ ఇట్స్ ట్రేడింగ్ ఎట్ అన్చార్టెడ్ జోన్. లాస్ట్ మంత్ హై ఏదైతే ఉందో 172 దాటితే మేబీ 200 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో యువర్ ఇన్ నాట్ రిస్క్, కొద్దిగా రిస్క్ ఉన్న స్టాక్ లో ఉన్నారు కాబట్టి దట్స్ ద అడ్వైస్. కాల్ చూసేద్దాం. హలో హలో హలో, యా మార్నింగ్ అండి, అడగండి ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. ప్రెజెంట్ రేట్ లో కేపీఐకి టెక్నాలజీ ఒకటి ఈజీ మైట్ ప్లాన్ అవుట్ తీసుకోవచ్చండి లాంగ్ టర్మ్ కోసం. ఓకే, కుటుంబరావు గారు. ఏపీఐటి డిక్లైన్స్ లో తీసుకోవచ్చండి, సపోర్ట్ లెవెల్స్ లో ఇన్ ట్రాన్సెస్ కొనమని చెప్పి అంటాను. ఎందుకంటే అవుట్ పెర్ఫార్మింగ్ స్టాక్ లాస్ట్ 2-3 ఇయర్స్ లో మనం చూసాం. అండ్ స్టిల్ దేర్ ఇస్ బ్రైట్ స్కోప్ అనమాట ఇంక్రీజ్ అవడానికి, కాబట్టి భయం లేదు. ఈ స్ట్రిప్ ప్లానర్స్ మాత్రం డెఫినెట్లీ అవాయిడబుల్ అంటాను స్టాక్, ఎందుకంటే లాస్ట్ టైం ఏదైతే ఐపీఓ దగ్గర నుంచి కూడా కంటిన్యూస్ గా లోవర్ బాటమ్ లోవర్ టాప్ వస్తుంది, వీళ్ళు ఇష్టం వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తున్నారని చెప్పి మార్కెట్ ఈస్ టేకింగ్ ఏ నెగిటివ్ వ్యూ ఆన్ ద కంపెనీ. అందుకే 52-week లోస్ దగ్గర ట్రేడ్ అవుతుంది, ఐ వుడ్ అవాయిడ్ ఇట్. కాల్ చూసేద్దాం. హలో, గుడ్ మార్నింగ్ మేడం. యా గుడ్ మార్నింగ్ అండి, రాజేంద్ర గారిని అడుగుతున్నానండి. నేను డెల్టా కార్పు 187 లో సిఎంఎస్ ఇన్ఫో 409 లో ఉన్నదండి. డెల్టా కార్ప్ ని ఏమైనా షార్ట్ కవరింగ్ వస్తుందా లేదంటే కనుక ఎగ్జిట్ అవ్వమంటారా? షూర్ అండి, రాజేంద్ర గారు. డెల్టా కార్ప్ అన్న గతంలో కూడా చెప్పడం జరిగిందండి, వాళ్ళకి వచ్చిన నోటీస్ కి చూస్తే కనుక వాళ్ళకున్న మార్కెట్ క్యాప్ కి 10 times ఆఫ్ ద ఫండ్ నోటీస్ వచ్చింది, బట్ ప్రైస్ సస్టైన్ అవ్వగలిగింది. సో లాస్ట్ 4 మంత్స్ చార్ట్ ప్యాటర్న్ చూస్తే కనుక ఇట్ స్లోలీ ఇంచింగ్ అప్వర్డ్స్ అని చెప్పొచ్చు అండి. సో మంత్ ఆన్ మంత్ కూడా ఒక న్యూయర్ హైస్ రావటం చూసాం. నా ఉద్దేశం అయితే ప్రాబ్లీ 190 వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే దట్స్ వేర్ ద డ్యామేజ్ వాజ్ డన్. సో 190 నుంచి కంటిన్యూస్లీ 122 దాకా పడతాం చూసాం. సో 190 అయితే వచ్చే ఛాన్సెస్ ఉందండి, కరెంట్లీ 155 ఉంది. దీనిలో స్ట్రెంగ్త్ రావాలి అంటే కనుక ఇట్ హ్యాస్ టు క్రాస్ 172, ఏదైతే 200 మూవింగ్ యావరేజ్ ఉంది, అప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ విల్ అగైన్ ట్రై టు బై ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో. సో నా సజెషన్ అయితే షుడ్ హోల్డ్ ఆన్ టు యువర్ పొజిషన్, బట్ 2 మంత్ లో ఏదైతే ఉందో దట్స్ ద స్టాప్ లాస్ విచ్ ఈస్ 135. ఒకవేళ పెట్టుకోదలుచుకుంటే కనుక ఐ థింక్ యూ షుడ్ కీప్ ద స్టాప్ లాస్, అదర్వైజ్ మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుందండి. అండ్ సిఎంఎస్ ఇన్ఫో కూడా ఐ థింక్ కొద్దిగా కన్సల్టేషన్ అవుతున్న స్టాక్ గా చెప్పుకోవచ్చు. సో ఇది లాస్ట్ జూలైలో ఆల్మోస్ట్ 409 దాకా వెళ్ళటం చేసాం, అండ్ 341 లో రావటం చేసాం, అండ్ అగైన్ 409 బ్రేక్అవుట్ అయింది నవంబర్ లో. సో హైయర్ హైస్ ఫార్మేషన్ జరుగుతుంది స్టాక్ లో.
సో యాజ్ లాంగ్ యాజ్ అది 350 పైన ఉన్నంత కాలం దెర్ ఇస్ నో వరీ టు ద స్టాక్. మేబీ 450-480 అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఎస్, మరో కాలర్ ఉన్నారు, చూసేద్దాం. హలో, గుడ్ మార్నింగ్ మేడం. యా, గుడ్ మార్నింగ్ అండి. అనంతపూర్ నుంచి. సో నేను ఒక 2000 షేర్స్ కొన్నాను మేడం, ఐటిసి 2000 షేర్స్ విత్ 300 ప్రైస్ లో కొన్నాను. సో ఇప్పుడు ఏమైనా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా లేకపోతే ఇంకా వెయిట్ చేయొచ్చా ఐటిసి రిలేటెడ్? ఇంకొకటి వచ్చి కేపీఐటీ అండి, కేపీఐటీ 620 లో కొన్నాను. సో అది ఇప్పుడు కూడా ప్రాఫిట్ బుక్ చేయొచ్చా లేకపోతే ఏం చేయమంటారు? యా, షూర్ అండి. కుటుంబరావు గారు, బోత్ ఐటీసీ కేపీఐటీ అవుట్ పెర్ఫార్మింగ్ స్టాక్స్ అండి. లాస్ట్ 2 ఇయర్స్ లో మనం అందరం చూసిన విషయమే. కేపీఐటీ కూడా హోల్డ్ చేయమని అంటాను విత్ ట్రేడింగ్ స్టాక్ కొంచెం డిస్టెంట్ గా ఉన్నా కూడా. అండ్ ఐటీసీ కూడా మనం చూస్తున్నాం అనమాట, అంత లార్జ్ క్యాప్ స్టాక్ అయినా కూడా కంటిన్యూస్ గా అట్లా 52 వీక్ హైస్ ఆన్ అండ్ ఆఫ్ టచ్ అవుతుంది అని. ఐ వుడ్ డెఫినెట్లీ హోల్డ్ బోత్ ద స్టాక్స్ అండి, పోర్ట్ఫోలియోలో ఉండదగిన కౌంటర్. ఎస్, మెయిల్స్ చూద్దాము. శివకుమార్ మెయిల్ చేశారు. రాజేంద్ర గారు, ఎస్ఎల్ ప్రోపాక్ గురించి అడుగుతున్నారు. ఒక 7K షేర్స్ ని తీసుకున్నారు 201 ప్రైస్ లో. సో సిన్స్ 3 ఇయర్స్ ఇది హోల్డ్ చేస్తా ఉన్నారు, ఇది కంటిన్యూ చేసుకోవచ్చు అంటారా లేదా హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ఎస్ఎల్ ప్రోపాక్ ఇస్ నాట్ డూయింగ్ గ్రేట్ అండి స్టాక్ చార్ట్స్ పరంగా మనం చూస్తే కనుక. ప్రాబ్లీ 3 ఇయర్స్ నుంచి హోల్డ్ చేశారు కాబట్టి అంత పేషెన్స్ ఉంది కాబట్టి యూ షుడ్ వెయిట్ ఫర్ దిస్ క్వార్టర్ రిజల్ట్స్. సో క్వార్టర్ రిజల్ట్స్ కొద్ది బాగున్నాయి అనుకుంటే కనుక మేబీ కొద్ది అప్ మూవ్ వస్తే కనుక ఎగ్జిట్ అనేది నా సజెషన్. నాగరాజరావు మెయిల్ చేశారు. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా గురించి అడుగుతున్నారు కుటుంబరావు గారు. 235 లో తీసుకున్నారు, ఇది యావరేజింగ్ ఏమైనా వెళ్ళమంటారా? అంటే యావరేజింగ్ అని అక్కర్లేదండి, ఎందుకంటే ఎప్పటికప్పుడు అది స్టాక్ అనమాట కన్సాలిడేట్ అవుతుంది. ఆన్ అండ్ ఆఫ్ కరెక్షన్స్ వచ్చినప్పుడు అనమాట హై నుంచి 240 కంటిన్యూస్ గా ర్యాపిడ్ గా కూడా పెరగటం మనం చూసాము, అందుకనే కన్సాలిడేట్ అవుతాం స్టాక్ అనమాట. ఇప్పుడు 210-11 దగ్గర యావరేజ్ చేయమంటానండి. 210-211 లో కూడా డెఫినెట్లీ యూ కెన్ బై. ఆఫ్టర్ అదానీ పోర్ట్స్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ వన్ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ప్లేయర్ అనమాట, కాబట్టి స్టాక్ కెన్ గో నేను అనుకుంటాం అప్ టు 350-400 లెవెల్స్ కూడా ఇన్ నెక్స్ట్ 1.5 ఇయర్. సత్యేంద్ర కుమార్ మెయిల్ చేశారు. ఆంధ్ర షుగర్స్ గురించి అడుగుతున్నారు రాజేంద్ర గారు. ఒక 5000 షేర్స్ ని 120 లో తీసుకున్నారు, ది హోల్డ్ చేయమంటారా? షుగర్ స్పేస్ సైక్లో సిక్లికల్ స్టాక్స్ అండి, అండ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ కూడా ఎక్కువ ఉంటుంది స్టాక్స్. ఆల్రెడీ ఇది 177 దగ్గర టాప్అవుట్ అయింది లాస్ట్ ఇయర్, బట్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ అబోవ్ 100 దెర్ ఇస్ నో వరీ. సో 100 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది, బట్ 138-140 వస్తే కనుక యూ షుడ్ బుక్ ప్రాఫిట్స్ అండ్ గోయింగ్ టు బెటర్ సెక్టర్ ఆఫ్ స్టాక్స్ అనే నా సజెషన్. ఎస్, మనీష్ మెయిల్ చేశారు. మంగళం సిమెంట్ గురించి అడుగుతున్నారు, ఈ స్టాక్ లో బయింగ్ కి వెళ్ళొచ్చు అంటారా కుటుంబరావు గారు? అంటే సిమెంట్ స్టాక్స్ లో ఇప్పుడిప్పుడే కాస్త బయింగ్ వస్తుందండి, బయింగ్ వచ్చి కూడా స్టాక్స్ కూడా బాగా పెర్ఫామ్ చేయటం కూడా మనం చూస్తున్నాం, కాబట్టి డెఫినెట్లీ బై చేయమని చెప్తాను. ఇట్స్ ఏ గుడ్ కంపెనీ, నాట్ ఎ బ్యాడ్ సిమెంట్ కంపెనీ కూడా అనమాట. అండ్ పెర్ఫార్మెన్స్ వైజ్ కూడా చూస్తే డీసెంట్ గానే ఉంది, అండ్ స్టాక్ 52 వీక్ హై దగ్గరకు వచ్చింది, అది కూడా కేర్ఫుల్ గా ఉండాలి. కాబట్టి కాస్త ఎంట్రీ పాయింట్ షుడ్ బి ది కేర్ఫుల్ పాయింట్ అంటాను, ఎందుకంటే ఆల్రెడీ 763 ఆ లెవెల్స్ లో ఉంది. ఎస్, వెంకట్రావు మెయిల్ చేశారు. లారెస్ ల్యాబ్స్ గురించి అడుగుతున్నారు రాజేంద్ర గారు. లాస్ట్ ఇయర్ జూన్ లో తీసుకున్నారు 400 రూపీస్ లో, అరౌండ్ 300 షేర్స్ ని, ఇది హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. ఇట్స్ డెఫినెట్లీ హోల్డ్ అండి, ఎందుకంటే ఒక బ్రేక్అవుట్ చార్ట్ లా కూడా పరిగణిస్తున్నాం మనం. ఓన్లీ థింగ్ ఏంటంటే హై బీటా స్టాక్, వన్ డిసప్పాయింట్మెంట్ ఆఫ్ రిజల్ట్స్ మళ్ళా కిందకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నా సజెషన్ అయితే షుడ్ హోల్డ్ ఫర్ 480 టార్గెట్ అండ్ మీ కాస్ట్ ప్రైస్ ని స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. నాగరాజు మెయిల్ చేశారు. ఆర్వీఎస్ఎన్ఎల్ అండ్ ఐఆర్ఎఫ్సి కరెంట్ ప్రైస్ లో బయింగ్ కి వెళ్ళొచ్చు అంటారా కుటుంబరావు గారు? ఎంత ర్యాపిడ్ గా పెరిగినాయో ఆల్ రైల్వే స్టాక్స్ మనం చూసామండి, రైల్టెల్, ఆర్వీఎన్ఎల్, ఐఆర్ఎఫ్సి ఇవన్నీ కూడా అనమాట. కాబట్టి మొమెంటం అయితే అటు ఫేవర్ లో ఉంది, కానీ ఎంట్రీ పాయింట్ డిఫికల్ట్. మీరు ట్రేడరా లేకపోతే మీడియం టర్మ్ ఇన్వెస్టర్ అనేది చూసుకుని ఎంట్రీ పాయింట్ కేర్ఫుల్ గా పెట్టుకోవాలి. ట్రేడర్ అయితే కూడా స్టాప్ లాస్ డెఫినెట్లీ అడ్వైజ్ చేస్తానమాట, ఈ స్టాక్స్ కి అంత తొందరగానమాట స్టాప్ లాస్ పెట్టకుండా ట్రేడ్ చేయడం కూడా ఎట్ కరెంట్ హై లెవెల్స్ స్లైట్లీ రిస్కీ బెట్ కూడా. బాలాజీ మెయిల్ చేశారు. కాఫీ డే గురించి అడుగుతున్నారు రాజేంద్ర గారు. 59 లో 2100 షేర్స్ తీసుకున్నారు అండ్ ఐడియా కూడా హోల్డింగ్ లో ఉన్నారు, ఇది హోల్డ్ ఆర్ సెల్ రెండు కూడా? ది కాఫీ డే షుడ్ హోల్డ్ ఆన్ అండి, ఎందుకంటే ప్రాబ్లీ ఆ స్టాక్ డబుల్ బాటమ్ ఫార్మేషన్ జరిగినాక అగైన్ ఇట్స్ గోయింగ్ అప్, సో అట్లీస్ 86-90 వరకు అయితే వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఐడియా కూడా వాట్ హ్యాపెండ్ ఇస్ 2021 హై ఏదైతే ఉందో అది బ్రేక్అవుట్ వచ్చింది 1680,
దాని తర్వాత 1840 దాకా కూడా వెళ్ళటం చూసాం. సో ఎప్పుడైతే ఇలాంటి మల్టీ ఇయర్ హై బ్రేక్అవుట్స్ వస్తాయో ఇట్ విల్ కన్సాలిడేట్. సో మీరు కొన్న స్టాక్ అయితే ఉంచండి, బట్ ఐడియా 1380 కింద స్టాప్ లాస్ ఇస్ మస్ట్ అండి. మేబీ 18.5 పైన క్లోజ్ అవుతే మంత్లీ చార్ట్స్ 22-23 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎస్, వీరభద్ర మెయిల్ చేశారు. కుటుంబరావు గారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ అండ్ టీసీఎస్ ఈ స్టాక్స్ లో ఫ్రెష్ బయింగ్ కి వెళ్ళొచ్చు అంటారా కరెంట్ లెవెల్స్ లో? ఎస్ఐపి మోడ్ లో ఖచ్చితంగా వెళ్ళమంటానండి, ఎందుకంటే లాంగ్ టర్మ్ కి అయితే కనుక బ్లూ చిప్ స్టాక్స్, షార్ట్ టర్మ్ కంటే కనుక టెక్నికల్ పారామీటర్స్ చూసే రిజల్ట్స్ సీజన్ కాబట్టి రిజల్ట్స్ ఉంది. లైక్ ఇన్ఫోసిస్ ఉంది, టీసీఎస్ ఉంది, 11th నాడే రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం కమెంటరీ అడ్వర్స్ గా ఉంది అని అంటే కనుక స్టాక్స్ కరెక్ట్ కూడా అవుతాయి. కొంచెం ఆల్రెడీ లార్జ్ బైబ్యాక్స్ కూడా అయిపోయినాయి లాస్ట్ ఇయర్ అనమాట బోత్ ద కంపెనీస్ దగ్గర నుంచి. కాబట్టి ఇఫ్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, సిప్ మోడ్ లో కొనుక్కోవచ్చు. పవన్ కుమార్ మెయిల్ చేశారు, అదాని ఎనర్జీ సొల్యూషన్స్ గురించి అడుగుతున్నారు రాజేంద్ర గారు. అరౌండ్ 11,080 రూపీస్ లో తీసుకున్నారు ఒక 100 షేర్స్ ని. సో ఇది స్టాప్ లాస్ ఏదైనా సజెస్ట్ చేయమని అడుగుతున్నారు. డెఫినెట్లీ నో అండి, అదాని స్టాక్స్ కి స్టాప్ లాసెస్ పెడితే కనుక ఇట్స్ వెరీ వెరీ హై బీటా స్టాక్. సో ఇన్ఫాక్ట్ వీటిలో వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్స్ అదాని ఎనర్జీ ఇలాంటి స్టాక్స్ లో. సో స్టాప్ లాస్ అయితే సజెస్టబుల్ కాదు. ఐ థింక్ యూ షుడ్ కీప్ ట్రేడింగ్, ఒకవేళ ప్రాఫిట్స్ సబ్స్టాన్షియల్ ఉంటే కనుక యూ షుడ్ బుక్ 50% ప్రాఫిట్ అండ్ కీప్ ట్రేడింగ్ అండి. జాన్ పాల్ మెయిల్ చేశారు, బాలాజీ ఎమైన్స్ గురించి అడుగుతున్నారు కుటుంబరావు గారు. 2600 లో హోల్డింగ్ లో ఉన్నారు, ఇది షిఫ్ట్ అవ్వచ్చు అంటారా అమీ ఆర్గానిక్స్ కి అని? అంటే అమీ ఆర్గానిక్స్ బెటర్ గా పెర్ఫామ్ చేస్తుందండి వితౌట్ ఎనీ డౌట్ బాలాజీ ఎమైన్స్ కంటే. అయితే బాలాజీ ఎమైన్స్ లో కూడా వర్స్ట్ అయిపోయిందని అనుకుంటున్నాయి ఈ మధ్యన అనమాట. స్టాక్ లో తిరిగి హైటెండ్ యాక్టివిటీ రావటం చూస్తున్నాం అండ్ స్టాక్ కూడా ఎప్పుడైతే బిలో 2019 కి వచ్చిందో అక్కడి నుంచి షార్ప్ మూవ్ అంటే జస్ట్ ఒక్క డిసెంబర్ నెలలోనే దాదాపు 600 రూపాయల పైన పెరగటం కూడా స్టాక్ చూస్తున్నాం. వెయిట్ ఫర్ డిసెంబర్ ఎండింగ్ రిజల్ట్ అంటాను, ఇట్ షుడ్ బి మచ్ బెటర్ దాన్ సెప్టెంబర్ అండి కాబట్టి హోల్డ్ అంటానండి. షిఫ్ట్ ఇమీడియట్ గా అయితే అవసరం లేదు. ఎస్, లాస్ట్ మెయిల్ చూద్దాము. రాజేష్ మెయిల్ చేశారు, రాజేంద్ర గారు ఎంఫోసిస్ 25% లాస్ లో ఉన్నారు, హోల్డ్ ఆర్ సెల్? హోల్డ్ అండి డెఫినెట్ గా, ఎందుకంటే ఎంఫోసిస్ లాంటి స్టాక్స్ బికాస్ ఆఫ్ ద సెక్టర్ ఇట్స్ నాట్ డూయింగ్ గుడ్. అఫ్ కోర్స్ లోస్ నుంచి ఇట్ హాస్ గాన్ అప్ 1662-2600 పెరిగింది. సో మీరు హైయెస్ట్ లెవెల్లో ఉంటే కనుక దిస్ ఇస్ అ ప్రాబ్లమ్. సో నా సజెషన్ అయితే ఇట్స్ ఎ హోల్డ్. ఇన్ఫాక్ట్ ఇట్ 2000 లెవెల్స్ ఇన్ కేస్ వస్తే కనుక యూ షుడ్ యాడ్ మోర్ అండి నా సజెషన్. సో దట్స్ ఆల్ ఫర్ నౌ.